Excella, India's biggest abroad education fair, February 26, Fortune Murali Park, Vijayawada. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అంటే, సో ఎక్కడున్నాము కన్నా ముందు చెప్పడానికి, లెజెండరీ యాక్టర్స్ విత్ దర్ అవార్డ్స్ రివార్డ్స్ అండ్ చాలా ప్రోగ్రామ్స్ చేసాం. చెన్నై, హైదరాబాద్ అండ్ బెంగళూరు అన్ని చోట్ల కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ దిస్ ఎట్ ది సేమ్ టైం 24 క్రాఫ్ట్స్లో కష్టపడ్డ ప్రతి ఒక్క టెక్నీషియన్ని ఆల్మోస్ట్ వాళ్ళుంటే వాళ్ళతో, లేకపోతే వాళ్ళు లేకపోయినా వాళ్ళ కుటుంబం ద్వారా వాళ్ళు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ మీ అందరికి చూపించడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. సో దానిలో భాగంగా ప్రజెంట్ మనం ద గ్రేట్ డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం. హీఈస్ నన్ అదర్ దెన్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సో హాస్య బ్రహ్మ అని చెప్తారు. అండ్ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతాం అనమాట ఆయన సినిమా ఏది రిలీజ్ అయినా థియేటర్లో. అండ్ థియేటర్లోనే కాకుండా ఎప్పుడైనా మనం ఇంట్లో టీవీలో చూసినప్పుడు కూడా ఆయన మూవీస్ అంతా కూడా ఎంత బాగుంటాయి అంటే ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయ్యి అంత హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఒకసారి జంధ్యాల గారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అట్ ది సేమ్ టైం చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు తీశారో, దాదాపు 51 చిత్రాలు, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఆయన ఫిలిమ్స్ మనం ఒక్కసారి చూస్తే, ఫస్ట్ ముద్దమందారం అండ్ మల్లెపందిరి, 4 స్తంభాలాట, 2 జల్ల సీత, అమరజీవి, 3 ముళ్ళు, జంబలగిడి పంప కావచ్చు. ఎక్కడో విజయవాడలో పుట్టిన ఆయన ఒక సినిమా మీద మక్కువతో హైదరాబాద్కి వచ్చి అంచెల అంచెలుగా ఎదగటమే కాకుండా ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ద గ్రేట్ డైరెక్టర్, ద గ్రేట్ టెక్నీషియన్ అని చెప్పుకోవచ్చు. కోట గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, శ్రీలక్ష్మి గారు కావచ్చు, సుత్తివేలు గారు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన తర్వాత కూడా ఆయన కోవలో ఆయన శిష్యులు ఉండాలని చెప్పి, సో ఈవీవి సత్యనారాయణ గారిని ఆయన శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన తర్వాత ఆయన మార్క్ ఏంటో చూపించారు. అండ్ గురువుకు దగ్గర శిష్యుడు అని కూడా అనిపించుకున్నారనమాట. ఆయన కొడుకు చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్. ఆశబ్రహ్మ, ఆశబ్రహ్మ అంటే మనకి మన బ్రహ్మానందం గారిని ఇంతలా తీర్చిదిద్దిన మన జంధ్యాల గారు గుర్తొస్తారు. జంధ్యాల గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ని నేను ఇక్కడ చూపించే ముందు, జంధ్యాల గారి వైఫ్ అన్నపూర్ణ గారు, అమ్మ ప్లీజ్ కొన్ని ఆయన సాధించిన అచీవ్మెంట్స్ అన్నపూర్ణ గారి నోటితో వినాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది అడిగారు నన్ను, జంధ్యాల గారి ఫ్యామిలీ ఎక్కడున్నారో ఒకసారి చూపించడని. వాళ్ళ ఫ్యామిలీనే కాదు, ఆయన సాధించిన కొన్ని అచీవ్మెంట్స్తో పాటు ఆమె చెప్పబోయే చాలా మాటలు మీరు వింటారు. దానికి బిఫోర్ ఒకసారి జంధ్యాల గారు సాధించిన అచీవ్మెంట్స్ గురించి ఒకసారి చెప్తారా ప్లీజ్. సో అన్నపూర్ణ గారు నమస్తే. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మ్యామ్. ద గ్రేట్ జంధ్యాల గారి వైఫ్ జంధ్యాల గారు ఎన్నో సాధించిన అచీవ్మెంట్స్ ఈ ఇంట్లో అలా పదలంగా దాచిపెట్టుకుని ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇవి ఎప్పటికి కూడా ఎవర్గ్రీన్ అనమాట. ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా కానీ చివరికి ఇంటికి వచ్చి అలా చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓ అలా గాలిబిల్ చదివితే ఇన్ని సాధించాను కదా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే జంధ్యాల గారి చాలా అంటే చాలా అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ ఉన్నాయి. నంది అవార్డ్స్ అండి. ఓకే, అది కూడా ఆనంద భైరవకి వచ్చింది ఉత్తమ చిత్రానికి. ఆనంద భైరవి ఇదేమో బ్యాక్ సైడ్ ఉంది, పట్టకాల పెట్టాము, పడమట సంజారకం కథకు వచ్చింది. ఇలా ఇది మేము అమెరికా వెళ్ళినప్పుడు ఇచ్చింది ఇవి అనమాట. ఇవి నంది అవార్డ్స్. నందులు చాలా వచ్చాయి మేడం సార్కి? నందులు వచ్చాయండి, బాగానే వచ్చాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కొన్ని నాటకాలకి వచ్చాయి, ఏదో నాటకాలు కూడా రాశారు. దాదాపు 9-10 నందవాడ్లు ఉన్నాయి. సినిమాలు కొన్ని వచ్చాయి అది అనమాట. ఎప్పుడు వీటిని చూసుకున్నప్పుడల్లా బతుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళైనా? చాలా చాలా హ్యాపీగా ఉండేది. అంటే బాధ ఉంటుంది మాకు లేరని, కానీ ఇవన్నీ చూసుకుంటూ కొంచెం ఏదో మీలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటే మళ్ళీ మాకు ఆయన ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఆయన సినిమాల రూపంలో బతికే ఉంటారు కదా, అదే అలా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇదా మీలా వచ్చి ఇంటర్వ్యూలు చేస్తే అయ్యో ఆయన ఇంకా ఉన్నారా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ ఆయనవి. ఆయన రాసినప్పుడు కూడా చాలా హిట్ అయింది. 400 సినిమాలు రాశారు. 400 మూవీస్ యాజ్ ఎ రైటర్గా. రైటర్గా ఆయన కూర్చుంటే 8 సినిమాలకి ఒకేసారి రాస్తూ ఉండేవారు అనమాట. వీళ్ళకి అక్కడ వాళ్ళ ఇక్కడ ఆఫీస్లో హోటల్లో అలా రాసేవారు అనమాట. రాసే రోజుల్లో చాలా చాలా బిజీగా ఉండేవారు అనమాట. ఇంచుమించు మేము 75 వెళ్ళాం, 81 వరకు సినిమా. అంటే ఆయనకి ఉద్దేశం తను ఆయన సొంతంగా డైరెక్షన్ చేయాలని కోరికతో వచ్చారు, లేకపోతే బిజీగానే ఉన్నారు.
రాయడంలో బిజీగానే ఉండేవారు. ఆయన ఏటొచ్చి ఆయన ఆయన కోరిక నాకున్నే సొంతంగా నేను చేసుకోవాలి అని చెప్పేసి అలా వచ్చారు. సొంతంగా చేసుకోవటం ఏంటి అసలు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు 2000 ఓకే అది ఇదేమో నూతన్ ప్రసాద్ గారు ఇచ్చారు. అది చాలా బదులంగా పెట్టుకున్నారు ఇంట్లో ప్రతి అవార్డుని కూడా. అంటే అదే కదండి మాకు ఇప్పుడు గుర్తు. డెఫినెట్ గా మాకు ఆయన లేకపోయినా చిరంజీవి గారితో ఏదో సినిమా అప్పుడు అదే ఆయన చంటబ్బాయి అనుకుంటా. చంటబ్బాయి సినిమా అప్పుడు ఇది మన విశ్వనాథ్ గారు దీనికి ఇచ్చారు. ఆయన పోయాక పుట్టినరోజు అని ఇచ్చారు. శంకరాభరణం 40 ఇయర్స్కి ఇచ్చారు. వీళ్ళు రైటర్స్ అందరూ ఒక ఫంక్షన్కి కలిసి తీయించుకున్నారు మొత్తం రైటర్స్. ఓకే ఎక్కువ ఆయనకి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిన అవార్డు ఏదమ్మా దీనిలో ఎక్కువ దాని గురించి ఎప్పుడు స్పెషల్గా మాట్లాడేది అంటే ఆయనకి ఆనందభైరవి చాలా ఇష్టం అండి. ఆనందభైరవి చాలా ఇష్టం. ఎక్కడ పెట్టారు? ఇగో ఇక్కడ ఉంది. ఓకే చాలా అంటే ఆయనకి ఏంటి ఒక ఆ సబ్జెక్టు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు శ్రీవారి పడమే అంటే ఆయన తీసిన ఆయన ఇష్టపడే తీస్తారు కదా ఏదైనా అంటే అన్ని సినిమాలు ఇష్టమే కానీ అది ఎక్కువ ఇష్టపడేవారు. ఇది ఆ సినిమాలో క్యారెక్టర్ కదా ఆయన ఆపద్బాంధవ విశ్వనాథ్ గారి సినిమాలో సూపర్ క్యారెక్టర్. ఓ మై గాడ్ అసలు విశ్వనాథ్ గారు ఆయన డిస్కషన్కి వెళ్తే ఇంకా అప్పుడు అనుకోలేట ఎవరిని వేద్దాము ఏమిటి అనుకోలేదు. జంధ్యాల గారు ఒక స్లిప్ రాసి పంపించారట ఇది వేషం నేనే వేస్తానని అనేటప్పటికీ అదేమిటయ్యా నువ్వు ఇన్నాళ్ళు మన డిస్కషన్ జరుగుతావు నువ్వు ఎప్పుడు చెప్పలేదంటే ఎందుకంటే ఆయన అంటే అంత గౌరవం అనమాట విశ్వనాథ్ గారు అంటే అలా ఉండేది. అదే కదా మొన్న చెప్పారు చిరంజీవి గారు అప్పుడు ఆయనకి ఈ జంధ్యాల గారు ఆయన కాళ్ళు కడిగి పుస్తకాలు ఇస్తారు కదా ఇచ్చేటప్పుడు నాకు చాలా ఇది అనిపించింది జంధ్యాల గారు వచ్చి కాళ్ళు కడగేటని చాలా ఇది అనుకున్నాను అని చెప్పేసి అన్నారు చిరంజీవి గారు. అవును బట్ ఇంట్లో ఉన్న ప్రతిది కూడా చాలా కొత్తగా ఉందమ్మా. ఇది ఇది జంధ్యాల గారి ఫోటోనే ఏదో ఇదైతే నేను దాని మీద పెట్టాను వేస్ట్ చేయకుండా. ఎక్కడ ఆయన అనుమనువున మర్చిపోకుండా ఇంట్లో అన్ని బాగా ఈ ఇది ఇది అప్పుడే ఇది కూడా అప్పుడే అండి. ఎవరు ప్లే చేస్తారు అంటే అప్పట్లో నేను నేర్చుకునేదాన్ని వీణ మెడ్రాస్ లో ఉండగా సరే తర్వాత మానేశాను. వీణ కూడా ఉంది నాకు కూడా వచ్చు సూపర్. ఇవన్నీ చాలా కొత్త కొత్తగా ఉన్నాయి మీ ఇంట్లో నేను చూడటం. నేను ఇవన్నీ ఇవి చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి అన్ని చిన్న చిన్నవి. ఆయనకి ఇష్టమా ఇలా? చాలా ఇది ఇది నేను పుట్టినప్పుడు ఇది మీరు పుట్టినప్పుడు ఇది ఆయన పుట్టినప్పుడు మా అమ్మగారు. ఓకే సో ఇక్కడ కొన్ని పెట్టారా? ఏదో పట్టినని పెట్టేసాము కొన్ని చెన్నైలోనే ఉంచేసామండి. చెన్నైలో ఇంట్లో ఒక లాఫ్ట్ మీ పెట్టేసాము మరి ఇంకా పట్టదు కదా ఇక్కడ లాఫ్ట్ మీ పెట్టేసాము. మీ ఇద్దరు పాపలు మా పాపలు చిన్నప్పుడు 1 ఇయర్ అప్పుడు ఇద్దరు పాపలేదా ట్విన్స్? పాపలే ట్విన్స్. సో జంధ్యాల గారికి ఇద్దరు ట్విన్స్ అన్నమాట. సో అక్కడ ఉన్నారు అది 1 ఇయర్ ఇది 1.5 ఇయర్ అనుకుంటాను. అది 1 ఇయర్ లోపలే లోపలే ఇంకా 8 మంత్స్ అలా అనుకుంటా. శ్రీవారి ప్రేమ లేఖలు 100 డేస్ ఎప్పుడైతే విజయంతకి రాశారు కదా దాన్ని. ఓకే ఇది 4 స్తంభాలు ఇంకా ఉంటాయి లేదు 100 మెమెంటోస్ అక్కడ ఉంచేసాము ఇంకా పట్టవని చెన్నై ఇంట్లో. చెన్నై ఇంట్లో చివరి వరకు ఆయన ఇదే ఇంట్లో ఉన్నారు కదమ్మా? ఇదే ఇదే మాకు ఇంకొక ఫ్లాట్ ఉండేది ఇందులోనే. తర్వాత మా అత్తగారు మామగారు కూడా పోయారు తర్వాత ఈయన మాకు అవసరం లేకపోయింది అప్పుడు పిల్లలు ఇద్దరే కదా అందుకని ఇంకా నేను అది తీసేసాను అనమాట ఆ ఫ్లాట్ చెన్నైలో ఉన్న ఇల్లు. అలా చెన్నైలో ఉంది. ఎక్కువ ఆయన చివరి రోజుల్లో కాలక్షేపానికి ఆయనకి బుక్స్ చాలా ఇష్టం అండి. మాకు అసలు మాకు లైబ్రరీలా ఉండేది మాకు మా అంతా ఒక 1500 అలా బుక్స్ ఉండేవి. తర్వాత నేనేం చేశానంటే ఆయన పోయాక మా ఎవరు పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళంతా 4 ఇయర్స్ వాళ్ళు ఏం చదువుతారు అని చెప్పేసి ఆ బుక్స్ అన్నీ లైబ్రరీస్కి ఇచ్చేసాను. మన ఫిలిం నగర్ దానికి కొంచెం విజయవాడలో అదంతా ఇచ్చేసాను. నాకు తెలిసిన చోట్లన్నీ చాలా ఇచ్చేసా. క్యాసెట్స్ ఎన్ని క్యాసెట్స్ తీసుకునేవారు. రాజ్ కపూర్ సినిమా చాలా ఇష్టం.
చాలా రాజకపూర్ సినిమాలు అన్నీ అన్ని క్యాసెట్ సూపర్. అండ్ జంధ్యాల గారి గొప్పతనం ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియాలి, ఎందుకంటే ఆయన చనిపోయి 22 సంవత్సరాలు అయిపోయింది. ఇరవై సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి జంధ్యాల గారిని, జంధ్యాల గారి సినిమాలను కూడా మర్చిపోలేం. ఎప్పటికీ ఆయన ఒక సినిమా అయినా టీవీలో వస్తూనే ఉంటుంది, ఈటీవీలోనూ దేంట్లో దాంట్లో. ఈ సినిమా తీసింది ఎవరు అంటే జంధ్యాల గారు. ఆ హాస్యం ఎవద్దంటే జంధ్యాల గారు, ఆ డైలాగ్స్ అంటే జంధ్యాల గారు. అలా గుర్తుండిపోతారు మా అందరికీ. అండ్ ఎంతోమంది టెక్నీషియన్, ఎంతోమంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ద గ్రేట్ బ్రహ్మానందం గారు, ఓ మై గాడ్, ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చినా కానీ జంధ్యాల గారి పేరు స్మరించకుండా ఎక్కడ ఉండరు. నిజంగా ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే మీరే చెప్పాలి స్క్రీన్ మీద ఒకసారి. ఇప్పుడున్న జనరేషన్కి ఆయన గొప్పతనం, ఆయన సినిమాల గురించి మాట్లాడుకుందామా? ఎస్ ప్లీజ్.